హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్ 4K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఒక స్వీట్ రెసిపీ తోటి స్టార్ట్ చేద్దాం. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. 4K సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్ రెసిపీ సేమియా పాయసం చేస్తున్నాను. ఈ పాయసం అందరికీ తెలిసిందే, సన్నగా ఉండే సేమియా తోటి చేస్తున్నాను. ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లోని బటర్ తీసుకోవాలి, బటర్ టు బటర్ ఘీ కానీ. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యాషన్ నట్స్ కిస్మేస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 4-5 ఇలాచీని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అయ్యి ఘీలోని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. స్టవ్ మీద 1 లీటర్ పాలను మరిగించుకోవాలి. ఈ సేమియాని చూసారా, చాలా సన్నగా ఉంటుంది. ప్లెయిన్ కర్ల్ సేమియా ఇది, చాలా బాగుంటుంది పాయసం చేసుకుంటే. ఈ సేమియాని ఒక బౌల్ తీసుకున్నామంటే 1 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది, అంత చిక్కగా వస్తుంది. సేమియా సన్నగా ఉంటాయి కదా, రౌండ్గా చుట్టేసి ఉంటాయి, మనకు కావాల్సినంత సేమియా తీసుకోవాలి. ఈ విధంగా మిల్క్ని బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేడి పళ్ళల్లో వేసినా సరే ఉడికిపోతుంది, కాకపోతే కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా సేమియా. ఈ సేమియా సన్నగా రౌండ్గా చుట్టూ చుట్టేసి ఉంటుంది, మనకు కావాల్సినంత తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. చూసారా ఈ సేమియా ఎలా ఉంటుంది, ఇది డీమార్ట్లో కూడా దొరుకుతుంది. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను కానీ చాలాసార్లు వస్తుంది ఇది. కొంచెం తీసుకుంటేనే చాలా సేమియా అవుతుంది, 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది అంతే ప్యాకెట్. అన్ని డీమార్ట్స్లోనే ఉంటుంది ఈ ప్యాకెట్, చాలా బాగుంటుంది, తప్పకుండా తీసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు పాయసం కూడా రెడీ అయిపోతుంది. ఇలాగ సేమియాను కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకున్న సేమియాకి ఈ సేమియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. ఈ సేమియా చేయడానికి అయితే చాలా మిల్క్ అవసరమవుతుంది, కొంచెం చేయగానే చిక్కబడిపోతుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడల్లా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం లిక్విడ్లా ఉంటుంది. ఈ విధంగా ఈ సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంత సేమియాకి నాకు ఒక 1/2 లీటర్ మిల్క్ వరకు పట్టింది, అంత ఎక్కువ తీసుకుంటుంది మిల్క్ అయితే. చాలా చిక్కగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఈ సేమియాని చేసుకోవడం చాలా ఈజీ, స్పెషల్గా కూడా ఉంటుంది. ఇలాగ ఘీలో రోస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిల్క్ని యాడ్ చేసేసుకోవడమే. 2-3 మినిట్స్లోనే సేమియా అయితే కుక్ అయిపోతుంది. షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన తర్వాత. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. తర్వాత పౌడర్ చేసుకున్న ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. సేమియా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి షుగర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. స్వీట్నెస్ సరిపోయినంత షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా మిల్క్లో ఉడికిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది. సేమియా ఇలా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు సేమియా అయితే రెడీ అయిపోయింది, దీన్ని సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, చిటికెడు వేస్తే సరిపోతుంది. ఆంధ్ర సైడ్ సేమియా చేసినప్పుడు లాస్ట్లో కొంచెం ఉప్పు వేస్తారు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా సేమియాని అంతటి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్న తర్వాత మరిగించిన పాలను కూడా వేసుకోవాలి, అప్పుడు కొంచెం లిక్విడ్లాగా ఉంటుంది. ఈ సేమియాని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది, చల్లారిన తర్వాత అయితే టేస్ట్ అంతగా బాగదు. మళ్ళీ వేడి చేసుకుని తినాలి మిల్క్ యాడ్ చేసుకుని. కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు సేమియా, ఈవినింగ్ కానీ చేసి పెడితే చాలా బాగుంటుంది. స్కూల్ నుండి రాగానే చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది.
చూసారు కదా ఎంత మిల్క్ యాడ్ చేసినా పాయసం అనేది చాలా చిక్కగా ఉంది. హాఫ్ లీటర్ కానీ 1 లీటర్ అయినా పడుతుంది. ఒక కప్పు సేమియా తీసుకుంటే, సన్న సేమియా, కర్ల్ సేమియా అంటారు దీన్ని, డీమార్ట్లో కానీ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చల్లారిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తే మిల్క్ వేడి చేసుకుని అందులోనే కలుపుకొని సర్వ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఇలా చేసుకోవాలి. పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది, సేమియా పాయసం, తప్పకుండా ట్రై చేయండి. ఇది గైస్ 4K సబ్స్క్రైబర్స్ స్పెషల్ రెసిపీ సేమియా పాయసం. చూసారు కదా, నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.